మరి జిల్లా యంత్రాంగం అంతా రాజావు నియోజకవర్గం నేడు నాడు ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఈ మూడేళ్లలో స్కూల్ డౌ అన్న కారణం వారిగా నెరవేరుస్తూ పాఠశాలలోనే చదువుకోవాలి అని అనిపించే ఈరోజు నిజంగా చెప్పాలంటే ఒక చరిత్రాత్మక దినం. ఎందువల్లంటే గతంలో ఒక స్కూల్ డెవలప్మెంట్ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ఒక స్కూల్ ఒక బిల్డింగ్ కట్టేదో ఒక స్కూల్లో ఒక బాత్రూమ్ కట్టే ఒక కార్యక్రమం అదన్నీ కూడా ఒక సివిల్ ఒక విషయంగా అంటే ఒక కాంట్రాక్టర్తో కూడిన అంశంగా ఉండే ప్రసక్తి ఉండేది. కానీ ఈరోజు చూస్తే పారదర్శకంగా ప్రజల్ని మధ్యలో నుంచి పేరెంట్స్ కమిటీని ఎంచుకోవడం దానికోసం ప్రతి స్కూల్లో కూడా పేరెంట్ కమిటీకి ఎన్నిక జరిపి మరి రాష్ట్రమంతా కూడా యునానిమస్గా అంటే అందరూ ఒక ఒప్పుదలతో ఈరోజు పేరెంట్స్ కమిటీ అందరు కూడా ఎన్నికలు జరిగిందంటే అది ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజలు పెట్టిన నమ్మకం. అదేవిధంగా ఇక్కడ ఈ ఒక వ్యవస్థ బాగుపడాలని చెప్పి ప్రజల్లో ఉన్న తపన దీని నుంచి తెలుస్తూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈరోజు మీరు చూస్తే గతంలో ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు కూడా ఎటువంటి ఒక విషయం జరగలేదు. ఏవైతే ఈ ఒక బడిలో మనం చేపడుతున్న కార్యక్రమాలు ఉన్నాయో దాన్ని అమలు చేసే పూర్తి బాధ్యతని ఒక నమ్మకంతో ఈరోజు ప్రభుత్వం పేరెంట్స్ కమిటీ పైన పెట్టిందన్నమాట. దానికి ఎంత గవర్నమెంట్ మనం ఈరోజు పెడుతున్నారంటే నమ్మకం 30 లక్షల రూపాయల వరకు కూడా పని ఉంటే దాన్ని పేరెంట్స్ కమిటీ ద్వారానే చేయించేస్తాం. టెండర్లు వద్దు, కాంట్రాక్ట్లు వద్దు, మా తల్లిదండ్రులే స్కూలుకు కావాల్సిన ఏవైతే వసతులు కావాలో దాన్ని కల్పిస్తారని చెప్పి మీ పట్ల మీ పేరెంట్స్ కమిటీ పట్ల నమ్మకం పెట్టి ఈరోజు ఒక బృహత్తరమైన నిర్ణయం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. బహుశా దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఇటువంటి పిల్లల తండ్రుల పట్ల పెట్టిన నమ్మకం ఈరోజు ఎక్కడ లేదు. అది మీరందరూ కూడా తండ్రులు వచ్చారు కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. నా ఒక కోరిక మీ పట్ల ప్రభుత్వం పెట్టిన నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఏమిటంటే ఒక బడిలో కట్టిన ఒక రూమ్ అనేది మీ పిల్లల కోసం తరతరాలు రాబోతున్న పిల్లల కోసం మీరు కడుతున్నామని చెప్పి ఒక భావనతో కడితే ఆ బిల్డింగ్ 20 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు కూడా నిలుస్తాయని చెప్పి ఒక భావనతో ఈ ఒక పని మీకు అప్పచెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు గతంలో 5 లక్షల రూపాయలకి ఒక రూమ్ వస్తుంది, ఒక బిల్డింగ్ వస్తుంది, అమౌంట్ చాలదు, సగం లాగిపోతుంది, మళ్ళీ దాంట్లో కొరత వస్తుంది, ఆ బిల్డింగ్ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూలిపోయే ప్రమాదం ఉంది. అట్లా కాకుండా ఈరోజు మీరు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం 1500 కోట్ల రూపాయలు 1500 కోట్ల రూపాయలు మొదటి టోటల్ దీంట్లో చేసుకుంటూ విడత వారీగా దీని కార్యక్రమం చేపట్టాలని చెప్పి మనం ముందుకెళ్తా ఉన్నాం. అది కూడా ఏమిటంటే ఈ కార్యక్రమంలో ఏదో అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అట్లా చేయకుండా మొదటి విడతలు తీసుకున్న ఏవైతే స్కూల్స్ ఉన్నాయో వాటిని ఈ 9 అంశాల ఏవైతే మనకి 9 అంశాలు ఉన్నాయో ఆ 9 అంశాలు దాని పట్ల పూర్తి స్థాయిలో ఆ ఒక స్కూల్స్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్కూల్కి వెళ్ళాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువల్ల ఒక స్కూల్కి ఇంత అమౌంట్ అనో అదేవిధంగా ఒక స్కూల్కి ఎక్కువ తక్కువ అట్లా చేయకుండా ఆ స్కూల్కి కావాల్సిన ఈ మౌలిక వసతులు పూర్తి స్థాయిలో ఆయా ఖర్చుని మొత్తంగా ఇస్తామని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక బృహత్తరమైన నిర్ణయం తీసుకుంది. అంటే ఇది ఎంతో ఒక మంచిదంటే మరి ఆ ఒక స్కూల్కి ఈనాటికి ఒక స్కూల్ రెడీ అయిపోతే మళ్ళీ తరతరాలుగా దానికి పిల్లలకి ఇక్కడ చదివే పిల్లలకి వెరియం ఇబ్బంది ఉండదు, మరి కంటిన్యూస్గా అది మీకు అది వస్తూ ఉంటుందన్నమాట. మళ్ళీ ఈరోజు మీరు చూస్తే స్కూల్స్లో ఒక 9 వసతులు కల్పించమని చెప్పి ఈ ఒక కార్యక్రమంలో చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఇక్కడ ఉన్న మరుగుతొట్టుల్లో నీటి సరఫరా, అలాగే ప్రతి క్లాస్ రూమ్కి ట్యూబ్లైట్లు, ఫ్యాన్లు, పిల్లలకి మంచినీటి తాగడానికి మంచినీటి సదుపాయం, అలాగే
కుర్చీలు, పిల్లలకి కూర్చునే కుర్చీలు, టీచర్లకి కుర్చీలు, అలాగే పెయింటింగ్స్ చేయడం, అలాగే మేజర్ రిపేర్స్ ఏమైనా బిల్డింగ్లు ఏమైనా ఒక రిపేర్లు ఉంటే అటువంటి రిపేర్లు, ప్రతి ఒక్క పాఠశాల గదికి బ్లాక్ బోర్డు, అలాగే పిల్లలందరూ కూర్చోడానికి సరైన ఒక క్లాస్ రూమ్స్, ఒకవేళ అదనంగా కావాలంటే అదనంగా పెట్టేటట్టు క్లాస్ రూమ్స్, అలాగే ఆఖరిగా కాంపౌండ్ వాల్. ఇది కూడా కాకుండా ఈ 9 అంశాలతో పాటు నిన్న గౌరవనీయుల ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 10వ అంశంగా నిన్న ఒకటి ప్రకటించడం జరిగింది. అదేమిటంటే ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఒక ఇంగ్లీష్ ల్యాబ్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంగ్లీష్ ల్యాబ్స్ అనేది పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంకి తయారు చేసే ఒక పనిలో ఇంగ్లీష్ ల్యాబ్స్ అనేది కూడా స్కూల్లో పెట్టాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఎందువల్లంటే పిల్లలకి ఈ ఒక ఇంగ్లీష్ పట్ల ఉన్న ఒక భయం పోయి వాళ్ళందరికీ కూడా ఒక ఇంట్రెస్ట్ ఒకటి రావాలని చెప్పి ఒక ఉద్దేశంతో పెట్టాము. ఈరోజు చూసుకుంటే మరి మన పిల్లలు ఈ ఒక ఇంగ్లీష్ మీడియాన్ని దాన్ని స్వీకరించడానికి రెడీగా ఉన్నారు. ఎవరు కూడా అంటే దానికోసం అంటే ఈవెన్ ఉపాధ్యాయులు పట్ల కూడా మేము రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. మాకు ఈ అవకాశం పిల్లల జీవితాన్ని మార్చే అవకాశం వచ్చింది కాబట్టి మేమందరూ సిద్ధంగా ఉన్నామని చెప్పి ఉపాధ్యాయులు కూడా ఈరోజు ఈ ఒక కార్యక్రమానికి వాళ్ళకి సహకరించడం జరుగుతూ ఉంది. అలాగే తల్లిదండ్రులు కూడా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఎవరిని అడిగితే కూడా పిల్లలకి వాళ్ళకు ఉన్న వసతి పట్టి వాళ్ళు ఈరోజు మా పిల్లల్ని ఒక ప్రైవేట్ స్కూల్లో చదివించాలని చెప్పి ఆశిస్తున్నారు. ఎందుకు ఆశిస్తున్నారు? ఒక ప్రైవేట్ స్కూల్లో పోతే అక్కడ ఒక ఇంగ్లీష్ మీడియం చూసుకుంటారు, పిల్లలు ఏదో 4 మొక్కలు ఇంగ్లీష్లో మాట్లాడతారు, ధైర్యంగా బయట ఒక పనికి వెళ్ళాలంటే మాట్లాడుతున్నారని చెప్పి పిల్లలు పెట్టిన కళ అది చాలామంది పేదవాళ్ళకి ఈరోజు రాకుండా పోయే ఒక స్థితి ఉంటే మరి పేదవాళ్ళ పిల్లలకు కూడా ఈరోజు ఇంగ్లీష్ మీడియం పెట్టాలని చెప్పి ఒక బృహత్తరమైన ఒక ఉద్దేశంతో ఒక లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. ఒక ప్రత్యేకమైన ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు మన మినిస్టర్ గారు దానికి కూడా నాంది పలికారు. అది ఏమిటంటే సూపర్ 60 అక్కడ పెట్టాము. అంటే మన జిల్లాలో చదువుతున్న ఎస్సీ ఎవరైతే ఎస్సీ కులాలకు చెందిన పిల్లల గురుకులాల్లో చదువుతున్నారో వాళ్ళ నుంచి మన గురుకులంలో చదువుతున్న పిల్లలు అక్కడ నుంచి ఉన్న వాళ్ళకి వాళ్ళు ఐఐటీలో అదేవిధంగా నీట్లో వాళ్ళు ఎంపిక అయ్యే విధంగా ఒక 120 పిల్లల్ని మెరిటోరియస్గా అంటే టాప్లో మంచిగా చదువుతున్న పిల్లల్ని తీసుకుంటూ వాళ్ళ కోసం ప్రత్యేక ట్రైనింగ్ శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంటూ మరి మన జిల్లా నుంచి ఐఐటి ఎంపిక అయ్యే పిల్లలు అదేవిధంగా ఎయిమ్స్ కానీ మెడికల్ కాలేజు మనకున్న మెడికల్ కాలేజ్లు కానీ ఉస్మానియా కానీ దానికి వెళ్ళే విధంగా మన జిల్లాలో ఉన్న మన పిల్లల్ని తయారు చేయాలని చెప్పి ఒక ఉన్నత ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఈరోజు మొదలు పెడుతున్నాం. వచ్చే సంవత్సరం మే నెలలో ఈ యొక్క కార్యక్రమం వల్ల మన జిల్లా నుంచి ఈ గురుకుల నుంచి వెళ్ళబోయే తొలి అభ్యర్థులు మన జిల్లా నుంచి ఖచ్చితంగా ఐఐటికిను అదేవిధంగా మెడికల్ కాలేజెస్ కూడా వెళ్తారని చెప్పి ఈ సభముగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను.